అందరికీ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు సిల్క్ థ్రెడ్ తోటి బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా మన చీరకి మ్యాచింగ్ అయ్యే గాజులన్నమాట. సో ఎలా చేయాలో ఒకసారి వీడియోని చూసేద్దాం. ఈ వీడియోని బిగినర్స్ కోసం చేశాను, అంటే కొత్తగా సిల్క్ థ్రెడ్ తోటి బ్యాంగిల్స్ నేర్చుకునే వాళ్ళ కోసం. ఇవి ప్లాస్టిక్ గాజులు. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కావాలి అంటే ఈ మెటీరియల్ దొరికే షాప్స్లో అంతా దొరుకుతుంది. సో మన దగ్గర ఉన్న ఏ గాజులైనా పర్లేదు, మట్టి గాజులైనా పర్లేదు, గ్లాస్ గాజులైనా పర్లేదు, ప్లాస్టిక్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏ కలర్ బ్యాంగిల్ కావాలో ఆ కలర్ సిల్క్ తారం తీసుకోండి. తీసుకొని ఇలా బుక్ కానీ స్కేల్ కానీ ఏదైనా పర్లేదు ఇలాంటిది ఒకటి తీసుకొని దీని చుట్టూతా మనం దారం చుట్టాలి. సో ఇక్కడ ఈ దారం చుట్టేటప్పుడు వీటికి కౌంట్ ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ 10 అయినా తీసుకోండి, ఇట్లా 10 రౌండ్స్ అయినా తీసుకోండి, 20 తీసుకోండి, 25 తీసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ గాజు చేసేటప్పుడు ఒకేగా ఉండాలన్నమాట. ఒక గాజుకి ఎంత దారం కావాలో అంత దారం ఈ కౌంట్తోనే ఉండాలి. సో ఇప్పుడు మనం చుట్టేసాం కదా, నేను ఇక్కడ 20 కౌంట్ తీసుకున్నాను, అంటే రౌండ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒక కార్నర్లో కట్ చేసేసేయండి, మొత్తం ఇట్లా పట్టుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని కొద్దిగా ఫెవికాల్ ఒక కార్నర్లో పూసేయండి. చిక్కు లేకుండా చూసుకోవాలి ఫస్ట్, మెయిన్ అది. చూస్తున్నారు కదా, ఎడ్జెస్ ఏదైనా కొంచెం పొడుగ్గా అట్లా దారం వచ్చి ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసుకొని ఫెవికాల్ తీసుకొని ఇలా పూసేయండి. ఇలా 2-3 దారాల సెట్లను చేసుకొని ఫెవికాల్ పూసేసి పక్కన పెట్టేసుకోండి. చిక్కు పడకుండా చూసుకోవాలన్నమాట. ఫెవికాల్ కొద్దిగానే పూయండి, ఎక్కువ వద్దు, అది తొందరగా ఆరిపోతుంది కూడా. సో ఇలా నేను 3 తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్యాంగిల్ తీసుకొని ఒక ప్లేస్లో ఫెవికాల్ని పూయండి, ఎక్కడైనా పర్లేదు. కొద్దిగా ఫెవికాల్ని అప్లై చేసి ఒక దారం తీసుకొని, ఇప్పుడు మనం ఆ దారం తీసుకున్నాం కదా, ఆ దారాన్ని దానిపైన పెట్టండి, అంటే దాన్ని అతికించేయాలి. చూస్తున్నారు కదా, ఇలా లోపల నుంచి అతికించండి. ఇలా దాన్ని స్టిక్ చేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని పక్కన పెట్టండి, సో దట్ ఆరిపోతుంది. బాగా అలవాటుగా చేసేవాళ్ళైతే ఈజీగా చుట్టేస్తారు, కాకపోతే స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి కొద్దిగా ఆరిన తర్వాత చేయడం బెటర్ అన్నమాట. సో ఇప్పుడు ఇది బాగా ఆరిపోయింది. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ దారాన్ని లోపల నుంచి ఇట్లా పైకి తీసి మళ్ళీ గాజు లోపల నుంచి బయటకు తీయాలి. చూస్తున్నారు కదా, ఇలాగా, అంటే దాన్ని రౌండ్గా చుట్టాలి. కానీ చుట్టేటప్పుడు మాత్రం పైన, ఇప్పుడు నేను బొటన వేలు పెట్టున్నాను కదా, అలాగా గ్రిప్ తీసుకొని చుట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది సిల్క్ థ్రెడ్ చాలా ఫాస్ట్గా అంటే దూరం అయిపోతుందన్నమాట. ఒక దారంకి ఒక దారంకి కొంచెం పాయలు పాయలుగా వచ్చేస్తుంది, అందుకని కొద్దిగా గ్రిప్ తీసుకొని చుట్టండి. ఇట్లా బొటన వేళ్ళు దాన్ని ఆనిచ్చి ఇలా పైనుంచి లోపలికి తీసుకుంటూ మొత్తం బ్యాంగిల్ని చుట్టాలి. చుట్టేటప్పుడు కూడా కొద్దిగా, అంటే మనం కొంచెం జాగ్రత్తగా నీట్గా చుట్టుకోవాలి. ఒక్క దారమైనా బయటకు వచ్చింది అంటే మళ్ళీ దాన్ని నీట్గా సరిచేసి అప్పుడు చుట్టండి, అప్పుడు ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నీట్గా ఒకే లెవెల్లో రావడం కోసమే మనం ఈ కౌంట్ అనేది తీసుకున్నాం, 20, 25 అట్లా. 30, 35 తీసుకుంటే ఇంకా లావుగా వస్తుంది గాజు. సో 20 అయితే సరిపోతుంది, 20 నుంచి 25 వరకు సరిపోతుంది. సో ఇప్పుడు అంతా ఇట్లా మనం చుట్టేసాం కదా, ఇప్పుడు ఫెవికాల్ కొద్దిగా పూసి దాన్ని అంటించండి. కొద్దిగా పోయండి, ఎక్కువ పోయొద్దు, ప్రతి దారం ఆ ఫెవికాల్ అంటుకోవాలన్నమాట. ఇలాగా అలాగా అప్లై చేసేస్తే నీట్గా వస్తుంది. సో దాన్ని నీట్గా కట్ చేసేసేయండి తర్వాత. చూసారా, ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేసింది కదా. సో గాజు మధ్యలో కట్ చేయండి, అంటే బయటకి కత్తిరిస్తే
దారమంత బయట కనిపిస్తూ ఉంటుంది. అందుకని కొద్దిగా లోపలికి చూస్తున్నారు కదా, ఇలాగ కొద్దిగా లోపలికి కట్ చేయండి. చేసి నీట్గా ఫెవికాల్ తోటి అంటించేసేసేయండి. సింపుల్, చాలా సింపుల్, బట్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ దారం తీసుకున్నది హాఫ్ బ్యాంగిల్కి వచ్చేసింది. సో ఇంకొక దారం తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి దీన్ని మనం చుట్టుకోవాలన్నమాట. సో దీన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ ఫెవికాల్ పెట్టి అంటించి కాసేపట్లో వదిలేసేయండి. అది బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ చుట్టడం స్టార్ట్ చేయండి. చిక్కు లేకుండా ఒక్క దారం కూడా బయటకు రాకుండా చూసుకుంటూ మొత్తం గాజుకు చుట్టేసేయాలి. ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది కదా. సో మళ్ళీ ఫెవికాల్ వేసి అంటించేసి సైడ్స్ ఏదైనా దారాలు ఉంటాయి ఎక్స్ట్రాగా వాటిని నీట్గా కట్ చేసేసేయండి. చూసారు కదా, అయిపోయింది. ఇలా బ్యాంగిల్స్ అన్నీ మనం ఏ కలర్ కావాలి ఆ కలరు చేసి పెట్టేసుకోవాలి. ఇది సింగిల్ కలర్ బ్యాంగిల్ అన్నమాట. సో దీన్ని మనం డెకరేట్ చేసుకోవాలి. ఎలా డెకరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ ఈ దారం బయటకు వచ్చేస్తుంది ఏదైనా పట్టుకున్నప్పుడు అట్లాంటప్పుడు. అందుకని కావాలి అనుకుంటే లోపల మొత్తం మీరు ఫెవికాల్ లైట్గా అప్లై చేసేసేయండి. సో ఇప్పుడు నేను పింక్ బ్యాంగిల్ చూపించాను కదా, దానికి నేను ఇలా హాఫ్ బీడ్ అనమాట, అంటే ఒక పూసని సగంగా కట్ చేసి అమ్ముతూ ఉంటారు. సో అలాంటివి తెచ్చుకుంటే దాని చుట్టూరుతా అంటించేసుకోవచ్చు. బ్యాంగిల్ సైజుని బట్టి మనం బీడ్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, పింక్ది ఉంది కదా, దీనికి ఇట్లా మనం అంటించేసుకోవాలి. కొద్దిగా ఒక డ్రాప్ ఫెవికాల్ పెట్టి మన పూసని అంటించేసుకోవాలి. ఫుల్ పూసని అంటిస్తే ఏంటంటే ఊడిపోతుంది. సో ఇది హాఫ్ కాబట్టి కరెక్ట్గా దాని మీద కూర్చుంటుంది. కొద్దిగా అప్లై చేసుకోండి చాలు. ఇలా మొత్తం మనం ఒక్కొక్క బీడ్కి ఫెవికాల్ పూసుకుంటూ నీట్గా అంటించేసుకోవాలి. ఇది చాలా సింపుల్ మెథడ్ అన్నమాట. మీకు ఇంకొకటి కూడా నేను చూపిస్తాను మళ్ళీ. సో ఇలాగా ఫెవికాల్ అంతా పూసుకుంటూ కొద్ది కొద్దిగా ఒక్కొక్క పూసను పెట్టుకుంటూ మొత్తం మనకి ఎంత డిస్టెన్స్ కావాలో అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. దగ్గర దగ్గర కావాలంటే పెట్టుకోవచ్చు, దూరంగా కావాలంటే పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇవి పూసలతోనే కాకుండా లేసులతోటి చేసుకోవచ్చు, డెకరేషన్ కుందన్స్ తోటి చేసుకోవచ్చు. సో ఇది స్టిక్ చేసుకునేది అన్నమాట. ఒక ప్లాస్టిక్ షీట్ ఉంటుంది, దాని మీద ఇట్లా కుందన్స్ అన్నీ జాయిన్ చేసి రెడీమేడ్గా దొరుకుతుంది. సో అది తెచ్చుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇది వచ్చి ముత్యాలలాగా ఉంటాయి. సో అదనమాట ఒక చైన్ లాగా ఉంటుంది, అది దాన్ని కూడా ఫెవికాల్ పెట్టి అంటించుకోవాలి. ఆ తర్వాత ఇది ఒక క్లాత్ మీద ఉంటుంది, సాటిన్ క్లాత్ మీద. సో ఇది కూడా చూడండి, ఇది కొంచెం పెద్దది, పెద్ద బ్యాంగిల్స్కి అయితే నీట్గా ఉంటుంది. సో ఇలా మనం ఏది కావాలంటే అది తెచ్చి మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది కొద్దిగా పెద్ద బ్యాంగిల్ లావుగా ఉంటుంది. సో దాన్ని పెట్టి డెకరేట్ చేశాను ఎల్లో అండ్ గ్రీన్ శారీకి. సో ఇలా కాంబినేషన్స్ మన ఇష్టం, లేసులు చూసి దారాలు చూసి మనం చేసుకోవచ్చు. చూడండి, ఈ చైన్ ఉంది కదా, ముత్యాల చైన్ అని చెప్పాను, దాన్ని ఈ బ్యాంగిల్కి పెట్టాను సైడ్స్. ఇదంతా కొద్దిపాటి క్రియేటివిటీ తోటి మనం చేసుకునేవి. సో ఇప్పుడు చిన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఆ ముత్యాల చైన్ని పెట్టుకోవచ్చు, అంటే సన్నగా ఉండే బ్యాంగిల్స్కి. ఇప్పుడు ఇది వచ్చి ప్లాస్టిక్ షీట్ మీద ఉంటుంది. సో ఇలాగా డబుల్గానే పెట్టుకోవచ్చు, లేదా సింగిల్గానే పెట్టుకోవచ్చు. గాజు పెద్దదైతే డబుల్ పెట్టుకోండి, సింగిల్గా ఉంటే నీట్గా సింగిల్ అయినా అంటించుకోవచ్చు. సో జస్ట్ అట్లా కట్ చేసేస్తే వస్తుంది చూడండి, కుందన్స్ లాగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ కూడా, యాక్చువల్గా కట్ చేసేసుకోవడం, ఫెవికాల్ పూసుకోవడం, అంటించేసుకోవడం అంతే. ఇది అంటించుకునేటప్పుడు మనం ఫస్ట్ గాజు సైజ్ చూసుకోవాలి. ఇలా పెట్టి చూసుకొని దాని లెంత్ మనం కట్ చేసుకొని అంటించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఎగ్జాక్ట్ గాజు సైజ్ చూసుకొని దాన్ని కట్ చేసేసుకొని ఎంత కావాలో అంత కట్ చేసుకొని దాని మీద అంటించేసుకోవాలి. ఇది సింగిల్ బ్యాంగిల్ కాబట్టి నేను ఒక్క వరుస మాత్రమే వేశాను, అంటే దీన్ని కట్ చేసేసి మధ్యలోకి ఒక్క వరుస మాత్రమే వేశాను. డబుల్ బ్యాంగిల్ కనుక మనం జాయిన్ చేసే పని అయితే పెద్దదే వేసుకోవచ్చు.
వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గాజుకి పైనంతా ఫెవికాల్ పూయండి. ఎక్కువ అక్కర్లేదు, చాలా తక్కువే పూసుకోండి. పూసేసి ఇప్పుడు దీన్ని పైన పెట్టి జాగ్రత్తగా అంటించేసేయండి మొత్తం ఇట్లా రౌండ్గా. ఎక్కువ ఫెవికాల్ కనుక పూస్తే అది జారిపోతూ ఉంటుంది, సో తక్కువగా పూసుకొని నీట్గా అంటించేసుకోవాలి. కొద్దిగా తడిగా ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సైడ్కి వెళ్ళిపోయింది అనుకుంటే అట్లా కొద్దిగా చేతులతోటి అట్లా వేళ్లతోటి అని అడ్జస్ట్ చేసేసుకుంటే నీట్ రౌండ్ సర్కిల్ లాగా వస్తుంది. ఇంకొక వీడియోలో మీకు నేను డబుల్ కలర్స్ తోటి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో ఒక్కొక్కటిగా చూపిస్తానన్నమాట. సో ఈ పింక్ బ్యాంగిల్స్ కూడా చూడండి, ఇట్లా నేను ముత్యాలు ఉన్నాయి కదా ఆ చైన్ని చుట్టేశాను. చాలా ఈజీగా సిల్క్ బ్యాంగిల్స్ రెడీ చేసేసుకోవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.